మీ జాబే ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అండ్ అలాగే ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ పేర్లోనే ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్ చేశారు అది టూ థౌజండ్ ఫోర్టీన్ లో అండి మీరు అందరు కూడా చూసుంటారు రైస్ బకెట్ ఛాలెంజ్ అని చాలా మంది సెలబ్రిటీస్ మన హైదరాబాద్ లో కూడా క్రికెటర్స్ సానియా మిర్జా సో మెనీ పీపుల్ తీసుకున్నారు అది మంచి కాస్ యాక్చువల్లీ స్టార్ట్ చేసింది మంచి కాస్ కోసమే కానీ ఇండియాలో ఇంకా దాన్ని కొంచెం జస్ట్ ఫర్ పబ్లిసిటీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు నాకు అనిపించింది ఇండియాలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ నీళ్లు లేవు మనకి నీళ్లు కరువు ఉంది మళ్ళీ ఫుడ్ కూడా కరువు ఉంది అరే రెండింటినీ కలిపి ఏదైనా చేస్తే బాగుంటుందని చిన్న ఐడియా రావటం ఆ ఐడియాని యాక్చువల్లీ చాలామందికి వచ్చింది ఈ ఐడియా నేను స్టార్ట్ చేసే కానీ మాకు కూడా ఇలా అనిపించిందండి అన్నారు కాకపోతే ద మాస్టర్ స్ట్రోక్ వాస్ యాక్చువల్గా ఒక వెళ్ళి ఒక ఒక మనిషికి ఒక ఇరవై ఐదు కే కిలోల రైస్ కొని ఆయనకిచ్చి ఫోటో పెట్టి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా నా ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి ఆ పర్టిక్యులర్ యాక్షన్ ఉంది కదా వేర్ ద థాట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు అన్ యాక్షన్ ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ది యు ద మోమెంట్ ఫర్ రైస్ బకెట్ ఛాలెంజ్ సో అలా చేశాను మా ఇంటి దగ్గర ఉన్న ఒక డైలీ లేబర్ పెద్ద ఆయన ఆయన కొనిచ్చాను తర్వాత ఇది పెట్టాను అనమాట క్యాజువల్గా ఫేస్బుక్లో పెట్టాక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చూసారే మేము కూడా చూసాం ఐస్ బకెట్ ఎందుకో నచ్చలేదు ఆ కాన్సెప్ట్ తల మీద నీళ్ళు పోసుకోవడం ఏంటి అంటున్నారు చాలా మంది ఇది ఇట్స్ మోర్ యూస్ఫుల్ ఫర్ హ్యుమానిటీ సో అలా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ జాయిన్ అవ్వటం వాళ్ళని చూసి ఇంకొకరి సినిమాలో ఉంటుంది కదా చైన్ సిస్టమ్ యా ఇట్స్ కాల్డ్ పెయింగ్ ఇట్ ఫార్వర్డ్ అనమాట అలాగనమాట సడన్లీ ఐ డోంట్ నో మరి జనాలకి ఆ యునో ద ఐస్ రైస్ కనెక్ట్ అను లేకపోతే అక్కడెక్కడో యుఎస్లో సెలబ్రిటీస్ చేసే కాన్సెప్ట్ని ఇక్కడ ఒక మధ్యతరగతి హైదరాబాదీ లేడీ చేయటం మేబీ దట్స్ ది కాన్సెప్ట్ అక్కడ సో అనుకోకుండా వితిన్ టూ త్రీ డేస్ అండి వీ కుడ్ కలెక్ట్ అబౌట్ థౌజండ్ కేజీస్ ఆఫ్ రైస్ ఒకరెవరో ఒక ఆర్ఫినేజ్కి ఇవ్వటం వాళ్ళని చూసి ఇంకొకరెవరికో ఇవ్వటం అలా అవి జస్ట్ మీడియా అప్ ద స్టోరీ అండ్ సైడ్ హైదరాబాద్లో ఒక ఆవిడ స్టార్ట్ చేశారు అనేసి సో అప్పట్లో ఏంటి ఆఫ్కోర్స్ బెగ్గర్స్కి ఇచ్చేవాళ్ళం కాదు మేము ఎవరన్నా సరే ఇట్ కుడ్ బి అ పువర్ ప్రెగ్నెంట్ పర్సన్ ఇట్ కుడ్ బి అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫనేజ్ అలా చూసి స్టార్ట్ చేసాము అండ్ స్టార్ట్ చేసిన ఒక వన్ వీక్లో కరీంనగర్లో ఒక కాలేజ్ వాళ్ళ ఫౌండేషన్ డేకి వాళ్ళు ఎప్పుడు సాంగ్స్ డాన్సు ఇవి కాకుండా వి షుడ్ డూ సమ్ సోషల్ యాక్టివిటీ సరే తెలంగాణలో హైదరాబాద్లో మన అక్క స్టార్ట్ చేసింది మనం కూడా చేద్దామని చెప్పేసి చాలా చాలా అవును సింపుల్ అండి టూ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ అందరూ ఒక్క కేజీ ఆఫ్ రైస్ తీసుకొచ్చారు దట్స్ ఆల్ దే డిసైడెడ్ ఆన్ థర్డ్ డే దే హ్యాడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ రైస్ ఇన్ దేర్ కాలేజ్ ఆడిటోరియం అవి తీసుకెళ్ళి ఐ థింక్ ట్వంటీ కి ఇచ్చారు సో అంటే యాక్చువల్లీ టీవీలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట ఇలా మంజులత స్టార్ట్ చేశారు ఆవిడ గురించి అది మేము కాన్సెప్ట్ కూడా నచ్చింది వాళ్ళెళ్ళి ఇంకో ముగ్గురు కాలేజెస్ని ట్యాగ్ చేశారు సో అలా ఇట్ స్టార్టెడ్ వైరల్ వెళ్ళిందండి యా ఫేస్బుక్లో ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు షేర్ చేశారు యూనో వెన్ సెలబ్రిటీస్ షేర్ ఇట్ గెట్స్ అ లాట్ ఆఫ్ యునో తర్వాత యాక్చువల్గా ఏమైందంటే మహేష్ భట్ బాలీవుడ్ డైరెక్టర్ ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు హీ వాస్టేయింగ్ అట్ ఫలక్నుమా ప్యాలెస్ సో హోటల్ వాళ్ళు వాళ్ళు చూసి ఇట్లా హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఈ ఛాలెంజ్ మనం కూడా చేద్దాం అనటం వాళ్ళు ఒక దేగే బిర్యానీస్ అండి యాజ్ పార్ట్ ఆఫ్ రైస్ బకెట్ మంచి రియల్ గుడ్ క్వాలిటీ అంటే ఫలక్నుమా ప్యాలెస్లో ఒక సెలబ్రిటీ తినే బిర్యానీ ఆ క్వాలిటీ అబౌండ్ ఫైవ్ హండ్రెడ్ బిర్యానీస్ ఇక్కడ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేయడం సరే మహేష్ భట్ గారు ఏం చేశారు ట్విట్టర్లో కరణ్ జోహర్ బాలీవుడ్ డైరెక్టర్ ఆయన ఆయన ట్యాగ్ చేశారు ఆయన ఫరాఖాన్ని ట్రై సో ఇలా విత్ ఇన్ ఐ థింక్ అ వీక్ ఆర్ సమ్థింగ్ ఇట్ వెంట్ రియలీ వైరల్ నాకు తెలియదు అప్పుడు నేను ట్విట్టర్లో అంత యాక్టివ్గా లేను బట్ ఇట్ ట్రెండెడ్ టెన్ థౌజండ్ టైమ్స్ ఆన్ ట్విట్టర్ విచ్ ఇస్ హ్యూజ్ అలా అలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మాకు కొంచెం ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ రావడం వల్ల టుడే ఐ థింక్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కేజీస్ ఆఫ్ రైస్ దాకా కలెక్ట్ చేసామండి అన్నీ అక్రాస్ ద ఇండియా అంటే డొనేషన్స్ ఇవ్వడం అక్కడ నుంచి యూనో రెసిపియన్స్కి ఇవ్వడం అవన్నీ డాక్యుమెంట్ చేయడం వీలైనంత వరకు సో అండ్ ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనకి చాలా కష్టంతో కూడుకున్నది అవునండి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను సపోజ్ నేను మీకు డొనేట్ చేస్తున్నానని చెప్పేసి ఒక థౌజండ్ కేజెస్ ఒక హండ్రెడ్ కేజెస్ ఏదో ఒక తెచ్చి నేను మీ ముందు పెడతాను కానీ మీరు అది డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ఎలా యా సో మీరు చెప్పినట్టు లాజిస్టిక్ గా మీరు ఒక వెయ్యి కేజీలు నాకు ఇస్తారనుకోండి అది ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం అంటే మనకి వర్కౌట్ అవ్వదు యాక్చువల్లీ ఎందుకంటే మనం ఇచ్చేది ఎవరో ఎవరో పూర్ వాళ్ళకి ఇస్తాము వాళ్ళని వచ్చి ఆ మీరు తీసుకెళ్ళిపోండియా అనేసి చెప్పడం కొన్ని వాళ్ళకి దగ్గర కార్లు బైక్లు ఇవన్నీ ఉండకపోవచ్చు సో అందుకని మధ్యలో కొంచెం స్లో అయింది ఐ డూ అడ్మిట్ బికాస్ ఆఫ్ ఈ లాజిస్టికల్ రీజన్స్ వల్ల కానీ కొంచెం ఆన్లైన్ పేమెంట్ గేట్ స్టార్ట్ అయ్యాక ఐ టైడ్ అప్ విత్ డొనేట్ కార్డ్ సో దట్స్ అన్ ఆన్లైన్ పేమెంట్ గేట్ వే ఏమైంది మేము వీస్ టు అనౌన్స్ సమ్ క్యాంపెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో సో తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో లైక్ వరంగల్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే అక్కడ రైతు స్వరా స్వరాజ్య వేదికను ఒక ఎన్జిఓ ఉంది వాళ్ళతో నాకేదో డ్యూ టు సమ్ ఆర్టికల్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ దెమ్ సో వాళ్ళు నాకు చెప్పారు ఇలా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఇంకా ప్రభుత్వం తరఫున ఎలాంటి బెనిఫిట్స్ రాలేదంటే వస్తాయి కానీ సంవత్సరం పట్టొచ్చు ఏవో ఉంటాయి కదా ఎస్పెషలీ సూసైడ్ లాంటి కేసు ఇస్ పోలీస్ కేసెస్ మెడికల్ లీగల్ చాలా ఉంటాయి ఆ టైంలో అసలు వాళ్ళకి ఏం తెలీదు ఫ్యామిలీ వాళ్లే పండిచ్చుంటారు బియ్యం కానీ దే డోంట్ హ్యావ్ ట్ కరెక్ట్ దట్స్ వెరీ సాడ్ కానీ వీ డిడ్ క్యాంపెయిన్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ కేజీస్ ఆఫ్ రైస్ జస్ట్ అనౌన్స్ చేసాం ఇలా ఇద్దాం అనుకుంటున్నాం ఎవరు ఇస్తారని వీ పుట్ స్మాల్ క్యాంపెయిన్ సో ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ కేజీ ఆఫ్ రైస్ రఫ్లీ అంటే అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే